ఆంధ్రకేసరి దామోదేని ప్రకాశం పంతులు జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం దామోదేని ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని మార్కెట్ ప్రాంతంలో ఉన్న దామోదేని ప్రకాశం పంతులు విగ్రహానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, అటు స్వాతంత్ర సంగ్రామంలోనూ ఇటు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలోనూ ప్రకాశం పంతులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమం అన్నిటికంటే ముందు చెప్పాల్సింది ఈదా రవిచంద్ర ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయాలనేది ప్రపోజల్ తీసుకొచ్చింది. స్టేట్ ప్రెసిడెంట్గా ఈదా రవిచంద్ర ఈ ప్రపోజల్ తీసుకొచ్చి ఇది జరుపుకోవడం అందరికీ తెలిసిన సంగతే. మనము మద్రాస్ రాష్ట్రంలో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉండగా ఇతనే స్వాతంత్రం తీసుకొచ్చి సెపరేట్ ఆంధ్రప్రదేశ్ అనేది సమకూర్చి మొదటి ముఖ్యమంత్రిగా కూడా మన ప్రకాశం పంతులు గారు ఉన్నాడు. అంటే ఇప్పుడే చెప్పినట్టు ఎస్వీ యూనివర్సిటీ అనేది ఈరోజు వేరుగల్ల యూనివర్సిటీ ఫౌండేషన్ స్టోన్ వేసింది మన ప్రకాశం పంతులు గారే. ఈరోజు ఆ యూనివర్సిటీ నుంచి ఎంతో మంది రకరకాల ఫీల్డ్స్లో ఎక్కడికో వెళ్ళిపోయారు, మంచి పొజిషన్స్లో ఉంటారు. చాలామంది యూనివర్సిటీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచే పాస్ అయ్యి పెద్ద పెద్ద పోస్టులో చాలా గర్వంగా మనం చెప్పుకోదగ్గ పోస్టులు ఉంటున్నారు. అంటే ఈరోజు విజయవాడ బ్యారేజ్ కూడా ప్రకాశం పంతులు గారు ఆటరు కాటన్ అని ఆ రోజుల్లో బ్రిటిషర్స్ కట్టిన బ్యారేజ్ అని ఇతను రాగానే ఆ బ్యారేజ్ పరిస్థితులు బాగలేకపోతే దాన్ని కంప్లీట్గా ఈరోజు ఉండే పరిస్థితి దాన్ని ఏమి చేయాలో టెక్నికల్లీ ఏం చేయాలో అటువంటి అన్ని శ్రద్ధ తీసుకొని దాదాపు ఆ రోజుల్లోనే 14 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా మొదలుపెట్టించే ఘనత ప్రకాశం పంతులు గారు. ఇంకా చెప్పాలంటే అటువంటి నీతి నిజాయితీ మంచి ఈ రోజుల్లో దొరకడు. మనందరం కూడా ఈరోజు దాన్ని పాటించగలిగితే ప్రమాణమైన అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి పాలన కూడా అట్లే చేయగలుగుతాము. మనం నేనందరూ కోరుకునేది కూడా అతన్ని ప్రిన్సిపల్గా తీసుకొని అతని ప్రిన్సిపల్స్లో ప్రతి ఒక్కరు కూడా నడిస్తే ప్రతి ఒక్కరికి మంచిది, రాష్ట్రానికి కూడా మంచిది అని కోరుకుంటూ ఈరోజు అందరూ రావడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి నేను పార్టిసిపేట్ చేయడం కూడా చాలా సంతోషం.